హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది జగన్ భేషైన నిర్ణయం. శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ నియామకంపై ఆ పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా లేళ్ల అప్పిరెడ్డిని నియమించడంపై విమర్శలు వినిపించాయి. ఈ నియామకానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే లేళ్ల నియామకంలో దొర్లిన తప్పును జగన్ త్వరగానే సరిదిద్దుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మండలి పక్ష నాయకుడైన లేళ్లతో జగన్ రాజీనామా చేయించడం గమనార్హం. ఆ వెంటనే బొత్సను నియమిస్తూ మండలి చైర్మన్ కు జగన్ లేఖ రాశారు. వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ మండలి ఆ పార్టీకి నాయకత్వం వహించడం రాజకీయంగా ప్రయోజనం. మండలిలో వైసీపీకి బలం ఉంది. శాసనసభలో వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా మారింది. అందుకే మండలిలో సీనియర్ నాయకుడైన బొత్స నాయకత్వం వహించడం అన్ని రకాలుగా మంచిదని వైసీపీ నాయకులు అంటున్నారు.